ఇది జనసంద్రం అని అంటే. ఇవాళ జగన్ అన్న అడుగు పెట్టిన తర్వాత గన్నవరంలో వచ్చిన ప్రజాధరణ ఇది. ఎంత ప్రజల యొక్క విశేషమైన ఆదరణ ఉందో ఇవాళ కనబడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున జన సముద్రం కనబడతా ఉంటే న్యాచురల్గా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ఇప్పుడు ఆంధ్ర బీజేపీకి కూడా కడుపు మంట వస్తుంది. మరి ఈ జనాభా, ఈ ప్రజా మద్దతుని తట్టుకోలేక మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. అంటే ఇవాళ ఒక్కటే అంశము ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అంటే జగన్ అన్నని మట్టు పెట్టేస్తే ఇంకా వీళ్ళకి అద్దు అదుపు ఉండదు అని ఆలోచనతో షార్ట్ చేశారు ఎయిర్ గన్ పెట్టి. ఇక్కడ తగిలితే, ఒకవేళ కన్నుకి ఏదైనా ప్రమాదం జరిగితే నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఎక్కడో ఉంటారేమో. హ్యాపీగా వీళ్ళు ముగ్గురు కలిపి ఏదో రకంగా కుర్చీ ఎక్కేయచ్చనే ఆలోచనతో ఉన్నారు. లేదు, ఇటుపక్క ఈ యాంగిల్లో తగిలితే మరి ప్రాణానికే ప్రమాదం కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఆ రకమైన ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు ఈ చంద్రబాబు నాయుడికి. ఎవరికి ఈ ఆలోచన? ఎవరికి ఒక సామాన్య వ్యక్తి చేయగలడా ముఖ్యమంత్రి గారి పైన దాడి? లేకపోతే ఏమన్నా ఆకతాయి ఎవడైనా చేయగలడా? ఈ పాటికి ఇమీడియట్గా పట్టేసుకునేవారు కదా. రాయి ఇసిరితే ఎంత దూరం ఇసురుతాడు? మహా అయితే 15 అడుగులు, 20 అడుగులు, లేదా 30 అడుగులు. అంత ఎయిమ్ చేసి కొట్టే అంత దమ్ము ధైర్యం ఎవరికి? డైరెక్ట్గా దొరుకుతారు. ఏదైనా ఒక లాంగ్ నుంచి షార్ట్ చేస్తేనే అంత నేరుగా వెళ్ళి తగులుతుంది. మళ్ళీ దీనిపైన అవహేళన చేయడం, ఎగతాళి చేయడం, ఇవాళ మీది ప్రాణమా మాది ప్రాణం కాదా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్ని డ్రామాలు ఆడాడో అతను 40 ఇయర్స్ ఇండస్ట్రీలో. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో మల్లెల బాబ్జీ ఉదంతం ఎవ్వరు కూడా మర్చిపోలే. సాక్షాత్తు ఆయన వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టను పెట్టుకున్నప్పుడు ఏ పార్టీ వెనకాతలు ఉందో, ఎవరు వెనకాతలు ఉన్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తెలుసు. ఇట్లాగా సొంత మామని వెన్నుపోటు పొడిచి మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ రకంగా మేనేజ్ చేశాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆయనకున్న కుర్చీ లాక్కున్నాడు ఎన్టీ రామారావు గారిది, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్లన్నీ లాక్కున్నాడు, ఆయనకున్న పాపం ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు, ఎన్టీఆర్ భవన్ మొత్తం అన్నీ లాక్కున్నాడు. లాక్కుని ఇవాళ మొత్తం అందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీలోకి వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు, ఇదే బీజేపీ నుంచి టికెట్లు రప్పించుకుంటాడు, వాళ్ళ మనుషుల్ని ఇదే జనసేనలోకి పంపిస్తాడు, మళ్ళీ వాళ్ళ మనుషులకి అక్కడే ఎమ్మెల్యే టికెట్లు తెప్పించుకుంటాడు. ఎవడికి తెలీదు ఈ చిల్లర రాజకీయం, ఎవడికి తెలీదు. ఇవాళ ఈ రకమైన హత్యా రాజకీయాలకి, ఈ రకమైన మనుషుల్ని నిర్వీర్యం చేయాలి, ఏదో రకంగా ఆపోజిషన్ ఎదురుగుండా ఒక పార్టీ లేకుండా చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. సుమారుగా చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 78 79 వయసు వచ్చేసింది. ఇది అతనికి ఆఖరి ఎలక్షన్. ఏదో రకంగా వాళ్ళ కొడుకుని దారి చూపించకపోతే మరి మొత్తం ఈ ట్రిప్ తర్వాత ఎలాగ బీజేపీ మొత్తం తెలుగుదేశం పార్టీని ఎలాగ సక్ చేసేస్తుంది? అసలు పార్టీయే ఉండదు. ఇది ఆఖరి ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి. దాని యొక్క ఆలోచనలో ఏదో రకంగా ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయాలి అని ఈ రకమైన కార్యక్రమానికి ఒడిగట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నువ్వు ఏదైతే మమ్మల్ని వెనక్కి నెడతా ఉన్నావో 10 అడుగులు ముందరు స్పీడ్గా ముందరికి రాబోతూ ఉన్నారు. ఇవాళ గన్నవరం సాక్షిగా లక్షలాది మంది ప్రజలు జగనన్నని చూడడానికి రోడ్లపైకి తండోపతండాలుగా ఊర్లు ఊర్లు ఖాళీ చేసి ఇవాళ జగనన్న చూడడానికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదే స్థాయిలో ఇంకా రాబోయే 2 రోజుల్లో రాజమహేంద్రవరం కూడా ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టనున్నారు. రాజమహేంద్రవరంలో
జన సముద్రం చూడబోతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజలు గమనించాలి. ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ రాజకీయాలు, నీచ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ అవసరమా? ఆంధ్రప్రదేశ్